ఓకే లక్ష్మణ్ గారు కోన రవికుమార్ గారితో రవికుమార్ గారు ఇవాళ పత్రికల్లో ఏ అంశం మీద డిస్కస్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంది, సమయం సరిపోదు. ఏడేడు విలీనం మీద సరే వెనక్కి తగిన అంశం ఒకటి, మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యత, ఈ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొచ్చిన పరిస్థితి తెలుసు మనకి. వాటన్నింటినీ కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి వాడతామని చెప్పి గతంలోనే ఉజ్జీవోలో కూడా ఇచ్చారు. బట్ నిన్న మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. అమ్మఒడి ఆసరా పథకాలు అప్పగింత ఈ మొత్తం కూడా వాటి కోసం వినియోగిస్తున్నారు. బహుశా ఇక్కడి నుంచి మరింత రుణం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి మన 2 రోజుల క్రితం కథనాలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యతను అప్పగించిన అంశం ఒకటి పక్క అయితే, ఇక మొత్తం ఇందాక చెప్పినటువంటి ఆ రెడ్ నోటీస్ అంశం కానీ, జీతాలకు డబ్బు లేని పరిస్థితి కానీ, మొత్తంగా చూసుకున్నప్పుడు ఉద్యోగులు చేస్తున్నటువంటి గొడవలు కానీ, ఆందోళనలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటనేది, ఖర్చు తప్ప ఆదాయం లేని పరిస్థితుల్లో ఇవాళ సాధారణ ఖర్చులు కూడా డబ్బు లేనటువంటి ఒక దుస్థితిలోకి పడిపోతున్న పరిస్థితి. రవికుమార్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం రావణ కష్టంగా మారినడానికి ప్రతీకి ఇవన్నీ కూడా, ఎందుకంటే అన్నింటిలోనూ ఫెయిల్యూర్స్, ఆదాయం వచ్చేటటువంటి అమరావతిని నాశనం చేశారు, ఆదాయం కోసం వెతకలాడుతూ ఉన్నారు, ఆదాయం లేదు కాబట్టి అప్పుల కోసం రెంపర్లు పడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ మంత్రి ఆయన వాస్తవంగానే మాట్లాడారు, అయితే ఆయన వాడేటటువంటి భాష ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైసీపీ పార్టీలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీతోనే అయిపోయింది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇది కూడా ఒక తెలుగు రాష్ట్రం, ఇక్కడ కూడా 5 కోట్ల మంది ప్రధాని తెలుగు ప్రజలు ఉన్నారు. వాడేటటువంటి భాషలో అభ్యంతరం ఉంది తప్ప ఆయన చెప్పినటువంటిది వాస్తవం. ఈరోజు అప్పుల కోసం ఎంతగా దిగజారంటే, ఈ దేశానికి రాష్ట్రానికి వెనుముక అయినటువంటి రైతుకి, ఈరోజు ఉత్పత్తిని పెంచేటటువంటి రైతాంగానికి ఈరోజు వారు మీటర్లు పెట్టేటటువంటి పరిస్థితి, అప్పు కోసం, కేవలం అప్పు కోసం, తన కమిషన్ కోసం. ఈరోజు ఇంత ఇన్ని అప్పులు చేసి ఇంత ఆదాయం వస్తుందని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నాయి? ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? ఈ అప్పులు తెచ్చినటువంటి ఆదాయం ఎక్కడ? ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ దాటిపోయినని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కో పక్క నుంచి ఏమో అనేక సంస్థలు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళంతా కూడాను మా అప్పులు చెల్లించడం లేదు, మీకు ఇంకా సప్లై చేయమని చెప్పి ఉండేటటువంటి రెడ్ నోటీస్ కూడా ఈరోజు అనేక మెడికల్ కంపెనీలకు అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా నాశనం, ఏ ఒక్క రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఒక ముఖ్యమంత్రి, ఏదైనా ఒక ప్రభుత్వం, ఏదైనా ఒక పార్టీకి కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంటాం, ఆ ప్రయారిటీస్ లో రెండు మూడు ప్రయారిటీస్ పెట్టుకుని మిగిలివన్నింటినీ కూడా కాస్త మరీ ధ్వంసం చేసే పరిస్థితి ఉంటుంది కానీ అలా నడిపిస్తాం. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు, ఏ ఒక్కటిని, ఏ ఒక్క సెక్టర్ని కూడా నిర్మించు కాయకష్టం చేసుకుని బ్రతికేటటువంటి కూలీ రంగాన్ని కూడా ఈరోజు పనులు లేకుండా తీశారు. ఈరోజు ఇంకా కొంతమంది పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రానికి ఆదాయం ఇచ్చి ఉపాధి కల్పించేటటువంటి ఈరోజు మైన్స్ రంగాన్ని కూడా కుప్ప కూల్చేశారు. అలానే ఈరోజు విద్యా వ్యవస్థల్ని, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరికొంతమందికి నిరుద్యోగ యువకులకి అవకాశాలు కల్పించి ఈరోజు పనిచేయించేటటువంటి వ్యవస్థలు కూడా నాశనం చేస్తూ అందులో భాగంగానే ఎయిడెడ్ ఆస్తులు కూడా కుట్టేయాలి. కేవలం ఎయిడెడ్ ఆస్తుల్ని, ఏవైతే దాతలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని తన సొంతస్తులుగా మార్చుకోవాలనేటటువంటి దురాలోచన విధానం ఉన్నాయి. ఈరోజు ఎయిడెడ్ సంస్థల విలీన ప్రక్రియ అనేటటువంటిది, దానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు తిరుగుబాటు చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం మెడల్ వచ్చింది, విద్యార్థి లోకం మెడల్ వచ్చిందనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను చూశాను, ఈరోజు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన రైతును ప్రశ్నిస్తూ ఉంటే భయపడలేదు. అమరావతి రైతుల్ని నాశనం చేస్తున్నావు, అమరావతి రైతులు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే స్పందన లేదు. కానీ విద్యార్థులు రోడ్డెక్కి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ సంస్థల కోసం, వాళ్ళ చదువు కోసం పోరాడేటటువంటి పరిస్థితి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మరి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తోక ఆల్మోస్ట్ తోక ముడుచుకునే వెళ్ళాడు. ఇన్నాళ్ళు ఆయన చేసినటువంటి 1 ఇయర్ చేసి ఈ 1 ఇయర్ లో కూడా మంత్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఎవరికి తెలియదు. ఈరోజు ఆ విద్యా ఎయిడెడ్ సంస్థలన్నీ కూడా
మీకు ఇష్టం అయితే రండి, లేకపోతే లేదు, మీకు అందరికీ విసులుబాటు ఇచ్చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ తిరిగి జీవో ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చారంటే, ఇది నిజంగా విద్యార్థులు రోడ్డెక్కితే ఏ రకంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్థమైందని నేను భావిస్తాను. ఈరోజు ఉద్యోగస్తులు చూసుకుందాం. ఉద్యోగస్తులు చూసుకుంటా ఉంటే పాపం ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రన్ గారు, మీకు జీతం ఇస్తున్నాం కదా, జీతం ఎవరి కోసం ఇస్తున్నాం, పనిచేసేదానికి జీతం ఇస్తున్నాం. జీతం అనేది కూడా ఏమైనా ఒక పథకమా, అంటే జగన్ అన్న జీతం పథకమా, అదేమైనా మీరేమైనా బిచ్చమిస్తా ఉన్నారా ఉద్యోగస్తులకి? వాళ్ళ తాలూకా హక్కు అది, వాళ్ళ హక్కులను కూడా మీరేదో బిచ్చమిగా ఇస్తున్నట్టుగా మాట్లాడేటటువంటి మంత్రులు ఉంటే మరి ఈరోజు ఆ రంగానికి కూడా ప్రభుత్వం ఉద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళని కూడా అవమానించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మరి ఆయన ఎన్నో మాటలు చెప్పాడు ఎలక్షన్ ముందు, తమ్ముడు ఏముంది వారం రోజుల్లో సిపిఎస్ అయిపోతుంది, మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి కనీసం సిపిఎస్ కోసం ఆలోచన కాదు కదా, కనీసం దానిపైన వివరణించేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అనేక పథకాలు చెప్పారు, అన్ని పేరు మార్చిన పథకాలే తప్ప కొత్త పథకాలు ఏమీ లేవు. మేము అదే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రశ్నిస్తాం, మీరు ఏదైతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు 104 పథకాలు అందులో మేము వెచ్చించింది ఎంత సబ్సిడీ రూపంలో ఈ రాష్ట్ర ప్రధానికంగా. ఈరోజు మీరు అమలు చేస్తున్న పథకాల్లో మీరు అమలు వెచ్చిస్తున్నది ఎంత, కేవలం 20,000 కోట్ల రూపాయలే తేడా ఉంది. మరి ఈ 20,000 కోట్ల రూపాయలు తేడా ఉంటే మీరు రాష్ట్ర ఆదాయం పెరిగింది, కోవిడ్ సమయంలో కూడా ఈ రాష్ట్రానికి జిఎస్టీ బాగా వచ్చింది. ఈరోజు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో కూడా ఆదాయం పెరిగింది. అలానే ఈరోజు అప్పులు విపరీతంగా తీసుకొచ్చారు. ఈ ఆదాయం ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎవరి ఖాతాల్లో ఉన్నాయి, నేను అది ఎవరికి అర్థం కాదు. ఈరోజు విచిత్రమైనటువంటి జీవో ఆర్డినెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్యపాన నిషేధం, నేను అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తాను, అసలు ఎవ్వడికి అందనివ్వకుండా చేస్తాను, మహిళల్ని నమ్మించి ఒప్పించి నమ్మించి ఓటు తీసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మద్యాన్ని కూడా ఒక సంక్షేమ పథకంలా మార్చి ఆయన మాట్లాడేటటువంటి మాటలు చూస్తామంటే కార్పొరేషన్ ద్వారా సంక్షేమం అంటే ఆ కార్పొరేషన్ మద్యాన్ని సప్లై చేయడానికి మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఆ మద్యాన్ని మళ్ళీ షాపులు సప్లై చేయడానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ ద్వారా నువ్వు నేను సంక్షేమం చేస్తానని చెప్పి మాట్లాడుతుంటే అంటే మద్యం కూడా ఒక సంక్షేమంగా భావిస్తా ఉన్నాడు అంటే ప్రజలందరూ తాగాలి తాగి. బహుశా రవికుమార్ గారు మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యత అప్పగించడం అంటే బహుశా ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందు పూర్తిగా మద్యపాన నిషేధం కదా ఆయన ఇచ్చిన హామీ దశల వారీగా తగ్గించుకుంటా వచ్చి స్టార్ హోటల్స్ లో తప్ప ఇంకెక్కడ మద్యం దొరకని పరిస్థితి తీసుకొస్తానని బహుశా ఆ టైంకి వచ్చేసరికి ఈ చేయూత అమ్మఒడి ఆసరా ఇవన్నీ కూడా మద్యం అమ్మే కంపెనీ బాధ్యతగా చెప్పాను కాబట్టి ఒకవేళ మద్య నిషేధం చేస్తే ఇవి పోతాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను మద్య నిషేధం పక్కకు వస్తున్నానని చెప్పుకోవడానికి ఏమన్నా రంగం సిద్ధమవుతుందేమో అని కనిపిస్తా ఉంది రవికుమార్ గారు. 100% మీరు చెప్పింది అందుకే నేను చెప్తాను, ఇది 100% కరెక్ట్ అండి. నేను ఈ పథకాలు ఇవ్వాలి అంటే మద్యాన్ని నమ్మాలి, అందుకే అమలు చేయలేకపోతున్నాను అంటే దారులు వెతుకుతా ఉన్నాడు. ఎక్కడైనా సరే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మద్యం అమ్మేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, మద్యం అమ్మని రాష్ట్రాలు ఉన్నాయి. అమ్మేటటువంటి రాష్ట్రాల్లో అయినా సరే వాళ్ళకు ఉండేటటువంటి అక్కడ కార్పొరేషన్స్ ఉన్నాయి, అక్కడ సంక్షేమాన్ని ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పి ఆ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నామని చెప్పి మాట్లాడడం అనేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక వింత అంటే మెయిన్ ఇదంతా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పరిపాలన అంటే అసలు అవగాహన లేదు, ఆలోచన లేదు, దోపిడీ తప్ప దోచుకోవడం తప్ప ఆయనకి ఒక ఆలోచన లేదు, అవగాహన లేదు. అవగాహన లేనటువంటి వ్యక్తికి ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే మరి ఆ రోజు ఎదుకిచ్చారో మరి మాకు అర్థం కాలేదు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు ఆయన రాష్ట్రాన్ని దోపిడీ కేంద్రంగా తయారు చేసుకుంటున్నారు, ఇది వాస్తవం.